నా ఉన్నా ఉండు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూస్తుంటే దేశమంతా కూడా ఆదర్శంగా తీసుకోబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 4 నెలల్లోనే ఆయన ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిలో మ్యాక్సిమం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ రావటం అనేది ఈరోజు ఎవరు చేయలేనటువంటి విషయం. అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగం 136,000 ఒకేసారి ఇచ్చిన దాఖలాలు లేవు. అవి కూడా పాత ఉద్యోగాలు కాదు, కొత్తగా మరి ఆయనే ఏర్పాటు చేసి సచివాలయాలు, దాంట్లో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సేవలు అందించే విధంగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ వాటి ద్వారా గ్రామాలని అభివృద్ధి చేసి మరి గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి ఆయన అడుగు వేయటం అనేది అందరూ కూడా హర్షిస్తున్న విషయం. అంతేకాకుండా 270,000 మంది వాలంటీర్లను కూడా నియమించి ఈరోజు ప్రతి 50 ఇళ్లకి కూడా ఒక వాలంటీర్ ఉండి వారి యొక్క అన్ని సమస్యలు కూడా వారు గడప దాటకుండానే తీర్చే పద్ధతిలో తీసుకురావటం అనేది మరి దేశమంతా తిరిగి చూస్తున్న విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా రైతన్నలకి అండగా ఉంటూ తను ఇచ్చిన వాగ్దానాన్ని మించి 12,500 ఉంటే 13,500 మరి రైతు భరోసా కింద రైతన్నలకు ఇచ్చి రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని రైతు బాంధవుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు మరి అందరూ కూడా అభినందించాల్సిన విషయం. అంతేకాకుండా ఆడపడుచులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని ఏ నమ్మకంతో అయితే ఓట్లేసి గెలిపించారో ఈరోజు వాళ్ళని ఆశీర్వదిస్తున్న విధానంగా మరి మధ్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం. ఈరోజు మద్యం పాలసీలో అనేక మార్పులు చేసి మరి షాపులన్నీ కూడా తగ్గించి రాబోయే కాలంలో మీరు చూస్తే 5 సంవత్సరాలకి మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్తూ మరి వారి పసుపు కుంకుమలను కాపాడటం మనం కళ్ళారా చూస్తున్నాం. అంతేకాకుండా వ్యవసాయం తర్వాత అంతే పెద్ద పరిశ్రమ అయిన చేనేత పరిశ్రమ మనందరికీ తెలుసు, కానీ చేనేత కార్మికులు ఈరోజు చితికిపోతున్నారు. మరి వారందరికీ కూడా 24,000 మరి ఒక్కొక్క చేనేత కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు మరి ఇవ్వాలి అని డిసైడ్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇచ్చి చేనేతకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడం అందరూ కూడా సంతోషిస్తున్న విషయం. ఎందుకంటే ముఖ్యంగా నగిరిలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారు. సో మేము కళ్ళారా వాళ్ళ కష్టాలని చూస్తున్నాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి కోసం చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో వారందరూ కూడా సంతోషంగా ఉండటం జరుగుతుంది. అలాగే జనవరికి మరి ఈ రాష్ట్ర ప్రజల్లో యువత ముఖ్యంగా నిరుద్యోగాలతో సతమతం అవుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. సో ఎవ్రీ ఇయర్ జనవరి క్యాలెండర్ కూడా వేయబోతున్నారు, ఏ విధంగా ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కూడా మరి తను ఇవ్వబోతున్నారు, అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ ఏ విధంగా పెట్టి దాంట్లో రిక్రూట్ చేయబోతున్నారు అండ్ అవుట్సోర్సింగ్లో ఎలా రిక్రూట్ చేయబోతున్నారో మరి అందరికీ కూడా తెలియచేయడానికి ఒక క్యాలెండర్ కూడా ప్రింట్ చేయబోతున్నారు. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ యొక్క ఉద్దేశంతో అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబంలో పెద్ద చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పించారో వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు భద్రత కల్పించడం చూస్తుంటే ఆ కుటుంబానికే ప్రజలంటే ఎంత అభిమానం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అలాగే ఈ రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలి అని కోరుకునే మంచి మనసున్న నాయకులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.